హలో గైస్ నమస్తే వెల్కమ్ టు బైకింగ్ సోల్ అన్ని బ్లాగ్స్ లాగా కాదు ఈ బ్లాగ్ కొంచెం డిఫరెంట్ బ్లాగ్ ఎందుకంటే టూ వీలర్ నుంచి మనం ఫోర్ వీలర్ షిఫ్ట్ అయిపోయినాం ఇప్పుడు మనం రామప్ప లక్నవరం అండ్ బుగత వాటర్ఫాల్ ఈ మూడు చూడబోతున్నాం అంటే వరంగల్ అండ్ సరౌండింగ్స్ అన్నట్టు అండ్ కార్లో కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది బ్లాగ్ చేయడం సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ రైట్ మ్యాక్సిమం వీలైనంత వరకు షూట్ చేస్తాను అండ్ డెస్టినేషన్స్లో ఎక్కువ పార్ట్ షూట్ చేస్తాను అదిరిపోయింది చూడండి అక్కడ వ్యూ రైట్ సైడ్లో కుండ ఉంది అక్కడ మొత్తం మబ్బులు వచ్చేసినాయి బాబా ఇది కదా మనకు కావాల్సిన క్లైమేట్ ఇది మూసీ నది బ్రిడ్జ్ అట మస్తు పెద్దగా ఉంది అండ్ హైదరాబాద్లో ఉన్నట్టయితే లేదు ఇక్కడ మూసీ నది బాగానే ఉంది కానీ ఇది మాత్రం హైలైట్ ఉంది హాయ్ గైస్ ఇక్కడ వ్యూ అద్దిరిపోయింది కనిపించింది సూపర్ అనిపించింది అందుకే ఇక ఆపేసిన ఒక్కసారి మీరు కూడా చూడండి అద్దిరింది కదా ఆ ట్రీ ఆ పైన డార్క్ క్లౌడ్స్ కింద గ్రీనరీ బాబా బాబా ఏం వ్యూ అబ్బా ఈ రూట్ అందుకే నాకు మస్తు నచ్చుతుంది అసలుకి ఈ వరంగల్ పోయే రూటు లక్నవరం అక్కడి నుంచి బొగత వాటర్ఫాల్ పోయే రూట్ కూడా అద్దిరిపోతుంది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది చా బండి మీద రాలే అదే మిస్టేక్ చేసి మొత్తం ఫ్యామిలీతో వచ్చినాం అన్నట్టు అగో టూ కార్స్ మావి రెండు కార్లలో రెండు ఫ్యామిలీలు హాయ్ గైస్ మేము ఇక్కడ తొర్రూరులో ఆగినాం టిఫిన్ కోసం ఇక్కడ మనోడు ఉన్నాడు వీడు జ్ఞాని మా దోస్తు గాడు చలో ఇక్కడ టిఫిన్ అయిపోయింది ఇక్కడ నుంచి అగో కనిపిస్తుందిగా కమాన్ దాని లోపల నుంచి ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళిపోతే రామప్ప యస్ రీచ్ టు రామప్ప వావ్ అద్దిరిపోయింది కదా మొత్తం అంతా గ్రీనరీ ఓ ఇది రామప్ప టెంపుల్ అండ్ ఇది ఎంట్రన్స్ వావ్ ఎంట్రన్సే అదిరిపోయింది ఓహో క్లాసికల్ బీజిఎం అవుతుంది నాకు చూడగా ఏం ఆర్కిటెక్చర్ అబ్బా బా బాబా ఏం ఆర్కిటెక్చర్ అసలుకి ఇప్పట్లో కట్టమంటే ఈసోడి గుడి కథ చెంబ అవుతుంది అలాకి అక్కడ చూసిర్రా అగో ఆ కార్నర్స్లో లయన్స్ ఉన్నాయి లయన్సేనా ఎలిఫెంట్ తొండం మీద లయన్ అన్నట్టు ఏం ఆర్కిటెక్చర్ చూడండి మళ్ళీ స్టోన్ అది ఇంతైనా ఇన్కట్రోలే శివలింగం అయితే నియర్లీ ఒక 6 ఫీట్ ఉంటుంది పక్క ఫొటోస్ తీద్దామంటే తీయద్దంటారు ఫొటోస్ ఎలా లేదట ఇచ్చట ఫోటోలు తీసిన చోటు చట్టరీత్యా చర్య తీసుకోబడునంట
ఇది శిలాశాసనం. అమ్మ బాబోయ్ తెలియనా ఇది, ఏమర్థమైతలేదుగా. రీచ్డ్ లక్నవరం, లక్నవరం వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి ఇలా ముందరికి పోతే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవడమే. కానీ ఫుల్ కోతులు ఉన్నాయి, ఎగబడుతున్నాయి. ఏమైనా చేతులు ఏమైనా ఉన్నాయనుకో, చిప్స్ ప్యాకెట్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే కథమే. ఇక నువ్వు మీ మర్చిపోండి వాటి గురించి, ఎంత గుంజుకొని వెళ్ళిపోతాయి. ఇంకా కార్ పార్క్ చేస్తాం కదా, పార్క్ చేసిన తర్వాత ముందర బ్యానెట్ ఎక్కి అద్దం మీద నుంచి తొంగి చూస్తున్నాయి అన్నట్టు మొత్తం కార్లో ఏమేమి ఉన్నాయండి. మస్తు మజా ఉంది వాటితోటి. చలో బ్రిడ్జ్ మీదకి వెళ్దాం, ఇంకా మజా. 3, 2, 1 భూ టడా, లక్నవరం. బాబా బాబా ఏముంటుందా బా, ఎంత పెద్ద లేక్ ఇది మాత్రం. అద్దరిపోయింది. అండ్ ఒకవేళ మీరు ఇది కనుక మిస్ చేసుకున్నాం, ఇన్ని రోజులు అయితే ఇక్కడ వరకు ఇప్పటివరకు చూడలేదు అని అనుకుంటారో, కంపల్సరీ వచ్చేసేయాలంతే. బ్లైండ్గా, బ్లైండ్ కళ్ళు మూసుకొని మ్యాప్స్ పెట్టుకొని లక్నవరం కొట్టుకొని వచ్చేసేయండి. ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది, ఎక్కడ అది అటు సైడ్ ఉంటుంది అనుకుంటా, దీని అవతల మనకి బోటింగ్ ఉంటుంది. అండ్ కయాకింగ్ కూడా ఉంటుంది, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కయాకింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ బోట్స్, నార్మల్ బోటింగ్ ఉంటుంది. అండ్ క్యాంపింగ్ కూడా ఉంటుంది ఇక్కడ లక్నవరంలో. అండ్ ఎనీ క్యాంపర్స్ అవుట్ దేర్, చలో టెంట్లు ప్యాక్ చేసుకోండి, లేదంటే ఇక్కడ టెంట్లు రెంట్కి ఇస్తారు, వచ్చేసేయండి. క్యాంపింగ్కి వేరే స్పాట్ ఉంది, ఇటు నెక్స్ట్ ఇక్కడ నుంచి దీని తర్వాత ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్లో క్యాంపింగ్ ఉంటుంది, నైట్ క్యాంపింగ్ అదిరిపోతుంది. సక్సెస్ఫుల్లీ వచ్చేసినాం. ఇది మెయిన్ బ్రిడ్జ్ అన్నట్టు. అండ్ ఇటు పక్క అక్కడ ఉన్నాయి కదా, అవేమో చిన్నవి దీనికంటే. బట్ అటు యాక్చువల్లీ ఇటు ఇక్కడ నుంచి వచ్చిలా ఇటు నుంచి ఎగ్జిట్ అయిపోతారు అన్నట్టు అందరూ. లాస్ట్ ఇయర్ మేము వచ్చాము, లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ బైక్ ట్రిప్ చేశాను లక్నవరంకి. బట్ అప్పట్లో క్యామ్ లేదు, ఏం లేకుండే, అందుకే వ్లాగ్ దిగలే. సో అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక హోటల్ ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ కూల్ డ్రింక్స్, చిప్స్, అలా స్నాక్ ఐటమ్స్ కానీ, అండ్ ఆఫ్టర్నూన్ వస్తే మీల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ బోటింగ్ అది, కయాకింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఓ ఇది లేక్, ఇది కయాకింగ్ బోట్ ఉంటుంది చిన్నది. మనకి ఇలా లైఫ్ జాకెట్ ఇస్తారు, ఇది ఒకటి ఇస్తారు, తోసుకొని వెళ్ళిపోవడే మొత్తం చెరువు అంతా మందే. అండ్ మీకు వ్యూ చూపిస్తారు చూడండి ఇక్కడ నుంచి. ఇది మా అన్నయ్య, అండ్ దిస్ ఇస్ లక్నవరం బ్రిడ్జ్. అక్కడ సన్ ఉన్నాడు, ఇది చెరువు, దిస్ ఈజ్ కయాకింగ్ బోట్. లుక్ ఎట్ దిస్, వావ్, అదిరిపోయింది కదా. ఇది మనకు చెరువు, వావ్. ఇప్పుడు అక్కడికి పోదాం అనుకుంటున్నాం. 2 మెంబర్స్ ఇలా మేము కూర్చున్నట్టు ఇలా సింగిల్ బోట్లో 2 మెంబర్స్ పోవాలి అని అంటే మాత్రం 500 రూపీస్ అవుతుంది బోట్కి. అండ్ ఒకవేళ మీరు సింగిల్ అంటే, నేను ఈచ్ బోట్, అక్కడ సింగిల్ బోట్స్ కూడా ఉంటాయి, ఈచ్ బోట్ సింగిల్ ఒక్క బోట్లో నేను ఒక్కడనే పోవాలి అనుకుంటే మాత్రం 300 రూపీస్ ఉంటుంది పర్ బోట్. మీరు ఎవరైనా కపుల్ ఉంటే ఇలా ఎంజాయ్ చేయొచ్చు, కపుల్ కానీ బ్రదర్స్ సంథింగ్ ఇలా. ఒకవేళ నన్ను అడిగితే మాత్రం సోలో ఎంజాయ్ చేయడం అల్టిమేట్ ఉంటుంది ఇది సోలోకి. వా అండ్ మీరు స్పీడ్ బోట్లకి వాటికి మనీ పెట్టే కంటే కయాకింగ్కి మనీ పెట్టుకోండి, పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ అన్నట్టు. అంటే మీ చేతిలో ఉంటుంది బోట్ మొత్తం, ఇక ఎవరు ఉండరు మీరు తప్ప ఈ లేక్లో. మీరు మీ బోటు హాఫ్ అన్ అవర్ మీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఓకే, రీజనబుల్ ప్రైస్ 500 రూపీస్ అంటే. నేను ఆల్రెడీ అనంతగిరి హిల్స్లో కూడా ఉంటుంది ఇలా కయాకింగ్, నేను అక్కడ కూడా చేశాను, సేమ్ ప్రైస్ ఉంది అక్కడ కూడా. యాక్చువల్లీ అక్కడ ఇంకా 1.5 ఇయర్ బ్యాక్ చేశాను, 1.5 ఇయర్ బ్యాకే 500 ఉంది, ఇక్కడ ఇప్పుడు కూడా 500 ఉంది. బెటర్ లక్నవరం వస్తే మాత్రం డోంట్ మిస్ కయాకింగ్. ఆరామ్, వావ్, పీజ్ అంటే ఇది అబ్బా, అసలు ఇక్కడ చూసినా కానీ అన్లిమిటెడ్ అక్కడ వరకు వాటరే ఉంటుంది. చాలా పెద్ద లేక్ ఇది లక్నవరం లేక్. అండ్ చూడొచ్చు
వ్యూ ఇది అన్నమాట. మీరు ఒకవేళ కాయాకింగ్ చేస్తే మీ వ్యూ ఇట్లుంటుంది. సో దీన్ని బట్టి డిసైడ్ కండి కాయాకింగ్ చేయాలా వద్దా అనేది మీరు. ఓకే, అరగంట నుంచి కష్టపడుతున్నాం. ఏ ప్రస్తుతానికి బ్రిడ్జ్ కిందకి వచ్చేసినాం, అంటే ఇది సెకండరీ బ్రిడ్జ్ అని చెప్పిన కదా, ఆ బ్రిడ్జ్ కిందకి వచ్చినాం. అగో అది మెయిన్ బ్రిడ్జ్, ఇది సెకండరీ బ్రిడ్జ్, మా తలపైనే ఉందిగా. ఎగ్జాక్ట్లీ సెకండరీ బ్రిడ్జ్ కింద ఉన్నాం, అది మెయిన్ బ్రిడ్జ్. స్పీడ్ బోట్ ఎక్కడం అల్టిమేట్ ఉంది, అల్టిమేట్. వన్ మోర్ థింగ్, మీరు లక్నోవరం వస్తే ఆఫ్టర్నూన్ టైంలోనే రండి, లంచ్ అయిపోగానే. ఎందుకంటే ఇగో ఈవినింగ్ అయితే చూసారుగా ట్రాఫిక్ హెవీ అవుతుంది. సో ఆఫ్టర్నూన్ టైంలో వస్తే లంచ్ అయిపోగానే తిన్నా అరిగేదాకా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ యా. రిటర్న్ మేము ములుగుకు వచ్చేసినాం. ఈరోజు రామప్ప అయిపోయింది అండ్ లక్నవరం అయిపోయింది, రెండు అయిపోయినాయి. అండ్ నైట్ స్టే ములుగులో చేద్దాం అనుకుంటున్నాం, ఫ్యామిలీతో వచ్చినాం కదా, కొంచెం ఈవినింగ్కే ట్రిప్ అయిపోయింది. రేపు మార్నింగ్ బోగత వాటర్ఫాల్ వెళ్ళాలని ప్లాన్ ఉంది. సో నైట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ములుగు నుంచి బోగత వాటర్ఫాల్ నాకు 81 చూపిస్తుంది. అంటే వరంగల్ నుంచి మీకు అరౌండ్ 120-130 చూపిస్తుంది అనుకుంటా. మీకు ఈ కార్లో బ్లాగ్స్ తీయడం కూడా ఓకే నచ్చింది అనుకోండి, ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అయితే నా డాష్బోర్డ్కి, కార్ డాష్బోర్డ్కి ఒక సెటప్ పెట్టేస్తాను నెక్స్ట్ నుంచి. కార్లో కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు మ్యాక్సిమం బైక్ మీదనే వేస్తా, అప్పుడప్పుడు కార్లో కూడా బ్లాగ్స్ చేద్దాం. అది ఓకే అయితే మీకు అయ్యా కార్లో అయినా పర్లేదు, బట్ కొంచెం వ్యూ కావాలి మాకు. ఇట్లా యాక్షన్ కెమెరా ఉంటున్నట్టయితే ఖచ్చితంగా వైడ్ యాంగిల్ వ్యూ వస్తుంది, సూపర్ వ్యూ వస్తుంది, కార్లో కూడా మంచిగా ఉంటుంది. జస్ట్ ట్రయల్ చేస్తున్నా నేను ఇప్పుడు ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు ఆ 3M టేప్ తోటి ట్రై చేసిన యాక్షన్ కెమెరా డాష్బోర్డ్ కత్తికేయడానికి, అది స్టిక్ అవ్వలేదు ఇక్కడ. ఇది చాలా మొన్న పాలిష్ చేయించాము లోపల మొత్తం డాష్బోర్డ్కి, ఇక్కడ 3M టేప్ అతకలేదు అన్నట్టు. కష్టపడ్డాం 3M టేప్ మంచిగా బాగా కష్టపడ్డా, కానీ అది అతకలేదు. ఈ MC లాదనే పెట్టేస్తే డాష్బోర్డ్ అంతా ఖరాబ్ అవుతుంది కదా, మంచిగా ఉండదు. ఒకవేళ మీకు ఓకే అయితే MC పెట్టి డాష్బోర్డ్కి ఆ సెటప్ ఫిట్ చేసేస్తాను, అప్పుడప్పుడు కార్లో కూడా బ్లాక్స్ చేయొచ్చు. రైడ్ స్టార్ట్ అయింది బోగతాకి, అక్కడ పార్క్ చేసుకున్నాం. ఎందుకు అని అంటే భూమ్ అదిరింది కదా వ్యూ, అది ఇది ఫ్రేమ్, వైడ్ యాంగిల్ ఫ్రేమ్ పెడితే దీనికి బాబా ఏమన్నా ఉందా. అవో మబ్బు అక్కడనే ఆగిపోయింది, చూసినరా కొండకి టచ్ అయ్యి అక్కడ ఆగిపోయింది. ఇదంతా పొగ, ఇదంతా ఫాగ్, అది మబ్బు అక్కడ పైన. ఇంత కిందికి వచ్చేసినాయి క్లౌడ్స్ బాబు. మా ఫుల్ కోతులు ఉన్నాయి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసేటోళ్ళు ఏదైనా ఫ్రూట్స్ తీసుకొస్తే ఇవ్వచ్చు, కానీ కొంచెం ఫారెస్ట్లో కట్ చెట్లలోకి విసిరేయండి ఫుడ్ తీసుకొచ్చిన. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, మనకి బొగత నుంచి భద్రాచలం కూడా వెళ్ళచ్చు. భద్రాచలం అరౌండ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. రైట్, బొగత వచ్చినాం, అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, ఆ లోపల పార్కింగ్ ఉంటుంది, అక్కడ అక్కడ వరకే వెహికల్స్ ఎలో. యాక్చువల్లీ ఇప్పుడు మేము నడిచే రూట్ ఉంది కదా, ఈ రూట్ అంతా బ్యాటరీ వెహికల్ ఉంటుంది, బ్యాటరీ వెహికల్లో అక్కడ దింపుతారు. కానీ ఇప్పుడు మొన్న లాక్డౌన్ ఒక 6-7 మంత్స్ వరకు బ్యాటరీ వెహికల్స్ స్టార్ట్ చేయలేదు కదా, అందుకని చెప్పి ఇక బ్యాటరీ వెహికల్స్ రిపేర్కి వచ్చేసినాయట, వర్కింగ్లో లేవు అని అన్నారు. సో ఇప్పుడు
ఐ థింక్ అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ అరౌండ్ అంటే 800 meters అట్లా ఉంటుందట లోపలికి. నడుచుకుంటే వెళ్ళాలి తప్పదు. చేసినాం ఈ రూట్ అయితే హైలైట్ ఉంటుంది. ఇగో మొత్తం రాళ్ళతోటి వెళ్తుండాలి ఇక్కడికి. సౌండ్ వినిపిస్తుంది కదా, దట్స్ ద వాటర్ఫాల్. దగ్గరికి పోయిన తర్వాతనే చూపిస్తా. త్రీ టూ వన్. బొగతా వాటర్ఫాల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బొగతా వాటర్ఫాలే. యాక్చువల్లీ మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఈ తొందరగా ఓపెన్ చేస్తే బాగుండు. మొన్న అక్టోబర్ 1st నుంచి ఓపెన్ చేసిరు బొగతా వాటర్ఫాల్. అప్పుడైతే ఆ కార్నర్ నుంచి మొత్తం వాటరే ఉంటాయన్నట్టు. మన తెలంగాణ నయాగర అంటారు దీన్ని. ఇప్పుడు ఓకే, నాట్ బ్యాడ్, ఎక్కువ లేవు వాటర్ చూడచ్చు, ఎక్కువ లేవు. అండ్ ఇంతకుముందు వరకు ఇక్కడ ఒక పాండ్ లాగా ఉంది కదా, ఈ ఏరియాలో మొత్తం స్విమ్మింగ్ చేసేది ఉండే ఇదివరకు. అంటే లోపలికి దిగచ్చు అన్నట్టు, కొంచెంసేపు లోపలికి దిగి ఇక్కడ ఇదంతా ఆడుకోవచ్చు అన్నట్టు మంచిగా. ఇప్పుడు లేదు, లోపలికి పోయినట్లే కనిపిస్తున్నాయి కదా రిబన్స్. కోవిడ్ రెస్ట్రిక్షన్స్, పోనీయట్లేదు లోపలికి. కానీ డైరెక్ట్గా చూసుకుంటే అదిరింది కదా వాటర్ ఫాల్. పీస్ రైట్, సక్సెస్ఫుల్ అక్కడ వాటర్ఫాల్ అయిపోయింది. చూసేసినాం కంప్లీటెడ్. ఒకసారి ఈ టవర్ హౌస్ ఉంది కదా, ఈ టవర్ హౌస్ ఎక్కి ఒకసారి వ్యూ చూద్దాం వాటర్ఫాల్ని. వచ్చేసినాం పైకి. మధ్య మధ్యలో ఇట్లాంటి హౌసెస్ ఉన్నాయి, బాగుంది, లోపల స్టే చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. వావ్, ఇక్కడి నుంచి ఒక్కసారి జూమ్ కొడితే వాటర్ఫాల్ని. అండ్ ఇలాంటి టవర్ హౌస్ అక్కడ కూడా ఒకటి ఉంది, పైన కనిపిస్తుంది మీకు. అగో అక్కడ అది కూడా ఎక్కచ్చు, బట్ ప్రజెంట్ అది క్లోజ్ ఉంది, అటు పంపించట్లేరు. అది ఎక్కితే ఇంకా బాగుంటుంది అబ్బా వ్యూ. అగో దాని చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి చూడ, దాని చుట్టూ మొత్తం చెట్లే, అక్కడి నుంచి వాటర్ఫాల్ వ్యూ అదిరిపోతుంది. అండ్ ఇది వాటర్ఫాల్ మొన్న అక్టోబర్ 1st నుంచే ఓపెన్ చేశారట. సో లోపల పాండ్లోకి ఇక్కడ దిగడానికి కూడా లేదు, ఈ పాండ్లోకి దిగడానికి కూడా. ఇప్పుడు జస్ట్ మీరు ఇట్టుగా చూసి వెళ్ళిపోవడమే, కానీ నేచర్ని ఎంజాయ్ చేసేటోళ్ళు మాత్రం బా అసలు మిస్ కావద్దబ్బా. అండ్ ఇప్పుడు వచ్చేది గోదావరి బ్రిడ్జ్. గోదా వాటర్ఫాల్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. ఇందాక వచ్చేటప్పుడే చూపిద్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది. యా, ఇది గోదావరి బ్రిడ్జ్. మొత్తం గోదావరి రివర్. వాటర్ అంత ఎక్కువ ఏం లేవు. రైట్, ఇక టోటల్ అంత అయిపోయింది ట్రిప్, చెలో టు హోమ్. ఇక ఇక లాస్ట్ డెస్టినేషన్ వరంగల్లోని 1000 పిల్లర్ టెంపుల్. అండ్ ఇక్కడ మనకి శానిటైజేషన్ ఎంట్రన్స్ పెట్టారు చూడచ్చు, టోటల్ స్ప్రే చేస్తుంది. రైట్, ఏ ప్రొటెక్టివ్ ఎంట్రన్స్. యస్, 1000 పిల్లర్ టెంపుల్.
మొత్తం అన్నీ అవన్నీ పిల్లర్ల కిందనే లెక్క, జాయింట్లు అటాచ్మెంట్లు ఉన్నాయి కదా, అలా 1000 పిల్లర్స్ ఉంటాయి ఈ టెంపుల్కి. ఈ ఆర్కిటెక్చర్ మొత్తం సిమిలర్ ఉంటుంది రామప్పకి ఇది అంతా. ఇది ఓల్డ్ది అండ్ అది న్యూ టెంపుల్ కన్స్ట్రక్ట్ అవుతుంది, కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ ఎలా మేనేజ్ చేస్తారేమో. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, నంది. అండ్ ఇది ఎంట్రన్స్ అండ్ లోపలికి ఫోన్ ఇవ్వలేదు, ఐ మీన్ ఫొటోస్ అయితే తీయద్దట. ఈ టెంపుల్, ఈ 1000 పిల్లర్ టెంపుల్ అనేది 1163లో కన్స్ట్రక్షన్ జరిగిందట. 1163 అంటే నియర్లీ 900 చేంజ్ అనుకుంటా మేబీ. అండ్ ఇది కన్స్ట్రక్ట్ చేసిన ఒక 100 ఇయర్స్ తర్వాతనే ఆ రామప్ప టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారట. సో ఇదే ఓల్డ్ టెంపుల్ దానికంటే. చూస్తున్నారు కదా ఇవన్నీ పిల్లర్ కింద ఉంటాయి అన్నట్టు, అంటే ఇది 1 2 3 ఇట్లా అటాచ్లో ఉంటాయి అన్ని పిల్లర్లు, 1000 పిల్లర్స్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా పిల్లర్ పిల్లర్ లాగా కన్స్ట్రక్షన్లో ఉంటుంది.